ఈ వీడియోలో మనము ఒక స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. అదేంటంటే ఏదైనా పని చేయడం కష్టమవుతుంది అని చెప్పడానికి ఈ స్ట్రక్చర్ని ఉపయోగించి మనం చెప్పవచ్చు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టమవుతుంది, లేదా నాకు రాయడం కష్టమవుతుంది, నిన్ను నమ్మడం కష్టమవుతుంది అని చాలా రకాలైనటువంటి పనులు మనకు కష్టమవుతూ ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఈ పనులు కష్టమవడం అనేది ఫిజికల్ యాక్టివిటీస్ కావచ్చు, మెంటల్ యాక్టివిటీస్ కావచ్చు, లేదా ఓరల్ యాక్టివిటీస్ కూడా కావచ్చు. అయితే ఈ కష్టమవుతున్నటువంటి పనుల్ని మనం ఎఫర్ట్ ద్వారా ఓవర్కమ్ చేయొచ్చు. సో అటువంటి పనుల్ని మనం ఏ విధంగా అంటే ఈ స్ట్రక్చర్ను ఉపయోగించి చెప్పవచ్చునో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, ఏదైనా ఒక పని చేయడం కష్టమవుతుంది అని చెప్పడానికి మనం ఈ స్ట్రక్చర్ను ఉపయోగించాలి. ఐ ఆమ్ హ్యావింగ్ ఏ హార్డ్ టైం, ఐఎమ్ హ్యావింగ్ ఏ హార్డ్ టైం ఇంగ్ ఫామ్తో కూడినటువంటి వర్బ్. అంటే ఇక్కడ ఐ ఆమ్ హ్యావింగ్ ఏ హార్డ్ టైం, సీఈ్ హ్యావింగ్ ఏ హార్డ్ టైం, దే ఆర్ హ్యావింగ్ ఏ హార్డ్ టైం, యు ఆర్ హ్యావింగ్ ఏ హార్డ్ టైం. ఈ విధంగా హ్యావింగ్ ఏ హార్డ్ టైం ప్లస్ ఇంగ్ ఫామ్తో కూడినటువంటి స్ట్రక్చర్ను ఉపయోగించి ఒక పని చేయడం కష్టమవుతుంది అని చెప్పడానికి ఈ స్ట్రక్చర్ను ఉపయోగించవచ్చు. ఒక పని చేయడం కష్టమవుతుంది అని చెప్పడానికి ఈ స్ట్రక్చర్ని ఉపయోగించండి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐఎమ్ హ్యావింగ్ ఏ హార్డ్ టైం రైటింగ్ ఆన్ ద బోర్డ్. ఐఎమ్ హ్యావింగ్ ఏ హార్డ్ టైం రైటింగ్ ఆన్ ద బోర్డ్ అంటే నాకు బోర్డు మీద రాయడం కష్టమవుతుంది, నాకు బోర్డు మీద రాయడం కష్టమవుతుంది. ఐఎమ్ హ్యావింగ్ ఏ హార్డ్ టైం ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్స్. ఐఎమ్ హ్యావింగ్ ఏ హార్డ్ టైం ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్స్ అంటే నీ ప్రశ్నలకు జవాబు ఇవ్వడం నాకు కష్టమవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐఆమ్ హ్యావింగ్ ఏ హార్డ్ టైం అండర్స్టాండింగ్ యూ. నిన్ను అర్థం చేసుకోవడం నాకు కష్టమవుతుంది. ఈ విధమైనటువంటి ప్రశ్నలు ఎన్నో ఉంటాయి మనకు. చాలా కష్టమవుతుంది అని చెప్పడానికి మనం ఎక్స్ట్రీమ్లీ, వెరీ అనే వర్డ్స్ని యాడ్ చేయడం ద్వారా చాలా కష్టమవుతుంది అని చెప్పవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐఆమ్ హ్యావింగ్ అన్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ టైం ట్రస్టింగ్ యూ. నిన్ను నమ్మడం నాకు చాలా కష్టమవుతుంది. దే ఆర్ హ్యావింగ్ ఏ వెరీ హార్డ్ టైం, దే ఆర్ హ్యావింగ్ ఏ వెరీ హార్డ్ టైం ఫైండింగ్ ఏ జాబ్. ఉద్యోగం దొరికించడం వాళ్లకు చాలా కష్టమవుతుంది. దే ఆర్ హ్యావింగ్ ఏ వెరీ హార్డ్ టైం ఫైండింగ్ ఏ జాబ్. ఉద్యోగం దొరికించడం వాళ్ళకు చాలా కష్టమవుతుంది. నెక్స్ట్, ఈజ్ హ్యావింగ్ ఏ వెరీ హార్డ్ టైం సర్చింగ్ ఏ హౌస్ ఇన్ ద సిటీ. ఈజ్ హ్యావింగ్ ఏ వెరీ హార్డ్ టైం సర్చింగ్ ఏ హౌస్ ఇన్ ద సిటీ అంటే పట్టణంలో ఇల్లు వెతకడం అతనికి చాలా కష్టమవుతుంది. ఇలా మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. హార్డ్ టైం తర్వాత మనం ఇంగ్ ఫామ్తో కూడినటువంటి వెర్బ్ని ఉపయోగించాలి. ట్రస్టింగ్, ఫైండింగ్, సర్చింగ్, అర్నింగ్ అండ్ గోయింగ్, క్లైంబింగ్. హ్యావింగ్ హార్డ్ టైం తర్వాత మనం జరండ్ ఉపయోగించాలి. జరండ్ అంటే ఇక్కడ మనకు ఇంగ్ ఫామ్తో కూడినటువంటి వెర్బ్ని ఉపయోగించాలి. ఓకే ఫ్రెండ్స్.